నమస్తే అండి మన లా ప్రోగ్రామ్కి స్వాగతం ఈరోజు అంశం ఏంటంటే వీలునామా అంటే ఏంటి అలాగే వీలునామాని రిజిస్ట్రేషన్ చేయించాలా అలాగే వీలునామా అనేది ఎప్పుడు అమల్లోకి వస్తుంది అనే అంశం మీద మనం తెలుసుకుందాం చాలామంది వీలునామా గురించి రకరకాల అపోహలు ఉన్నాయి సమాజంలో ముఖ్యంగా ఏంటంటే వీలునామా అనేది రిజిస్ట్రేషన్ చేయించా చేయించాలా చేయిస్తే మంచిదా అసలు చేయించాల్సిన రూల్ ఉందా అని అడుగుతూ ఉంటారు ఇప్పుడు గుర్తుపెట్టుకొని వీలునామాని రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం లేదు ముఖ్యంగా అది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటే మంచిది కానీ రూల్లో చట్టం అయితే అక్కడ లేదు రిజిస్ట్రేషన్ చేయించాలని కూడా లేదు ఇక వీలునామా గురించి కొద్దిగా మనం బ్రీఫ్గా మాట్లాడుకుంటే మనం వీలునామా అనేది తెలుగులో మనం మరణ శాసనం అంటాం అయితే ఇవి రెండు రకాలు లిఖిత అలిఖిత అనే వీలునామాలు ఉన్నాయి అంటే చేత్తో రాయబడేది ఓరల్గా చెప్పేది అంటే ఓరల్గా ఏదైతే ఉందో అది ఎవరైతే మిలిటరీలో ఉంటారో పదార్థి దళాల వారికి ఉపయోగపడుతుంది అది మనకు ఉపయోగపడదు కానీ ఒక సామాన్యుడు మాత్రం ఖచ్చితంగా లిఖితపూర్వకంగా వీల్నామా అనేది రాయాల్సిందే ఇకపోతే వీలునామా అనేది చాలామంది అడుగుతుంటారు దానికి సంబంధించిన ప్రత్యేక పేపర్లు ఉంటాయండి లేదా ప్రత్యేక భాష అని ఉంటుందా అని అట్లా ఏం లేదండి భారత రాజ్యాంగం గుర్తించబడిన ఏ భాషలో కూడా అయినా మీరు వీల్నామా రాసుకోవచ్చు దీంతోపాటుగా వీలునామా రాసే సందర్భంలో ఏ పేపర్ అయినా తెల్ల పేపర్ వాడచ్చు లెగ్జర్ పేపర్ వాడచ్చు మీకు అంటే మామూలుగా రాయబడే పేపర్ ఏదైనా కూడా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు దానికి ప్రత్యేకంగా స్టాంప్ పేపర్లు అనేవి ఏవి ఉండవు చాలా ఈజీగా సులభంగా సరళతరంగా ఉండేదే వీల్నామా ఇకపోతే వీలనామాకి ఖచ్చితంగా ఇద్దరు విట్నెస్లు కావాలండి ఇద్దరు విట్నెస్లు ఖచ్చితంగా ఉండాలి అలాగే మళ్ళీ చాలామందికి డౌట్ వస్తుంది సార్ వీల్నామా ఎప్పుడు అమల్లోకి వస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి వీలునామా అమలు అనేది ఎవరైతే పర్సను రాసిన పర్సను చనిపోతాడో చనిపోయిన తర్వాత నుంచి మాత్రం వీలునామా అమల్లోకి వస్తుంది ఎందుకంటే మా దగ్గర ఒక కేసు వచ్చింది ఒక పెద్దాని వీలునామా రాశాడు అయితే వెంటనే వాళ్ళ వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా ఆయన్ని బయటికి నెట్టేశారు ఏమైనా వీలనామా రాసేవాడు ఇది మాదే అండి కానీ అలా కాదండి తర్వాత మేము దాన్ని దానికి సంబంధించి వేరే ప్రాసెస్ చేసాం అది వేరే విషయం కాబట్టి ఏంటంటే మీరు అలాంటి ఏమైనా ఉంటే వీలునామా అనేది ఎవరైతే వీలునామా దారుడు రాసిన తర్వాత మాత్రమే అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీలునామా రాసే సందర్భంలో ఆ వ్యక్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముఖ్యంగా అతను ఆస్తులు ఏమున్నాయి అది ఎవరికి ఏ విధంగా ఎలా చెందాలి దానికి సంబంధించిన వివరాలు అలాగే స్థిరాస్తులు చరాస్తులు స్థిరాస్తులు అంటే భూమికి సంబంధించినవి అలాగే ఇల్లు కానీ ప్రాపర్టీ ఇవన్నీ కూడా వస్తాయి చరాస్తులు అంటే గోల్డ్ అలాగే డబ్బులు ప్రాంసర్ నోట్స్ డిబెంచర్స్ షేర్స్ ఇవన్నీ చరాస్తులు కింద వస్తాయి అంటే మోబూలు ఇమ్మూబోలు ప్రాపర్టీ అంటాం మనం సో ఇదండి దీంతో పాటుగా మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే వీలునామా రాసే సందర్భంలో ఇద్దరు విట్నెస్ల గురించి చెప్పాను కదా ఆ ఇద్దరు విట్నెస్లు ఎవరైతే ఉన్నారో వారు మీకంటే చిన్నవారైతేనే బెస్ట్ అండి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీకన్నా పెద్దవారిని పెట్టుకున్నారు అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి వయసు డెబ్బై సంవత్సరాలు అతను ఎనభై సంవత్సరాలను పెట్టుకుంటే ఆయన ముందు పోతాడు కాబట్టి అలా కాకుండా మీరు మీకు అంటే ఎయిటీన్ ఇయర్స్ నిన్న ఎవరైనా సరే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం అర్హులు ఎవరైతే ఉన్నారో దాని ప్రకారంగా మీరు ఒక చిన్నవారిని ట్వంటీ ఫైవ్ థర్టీ ఫార్టీ ఇయర్స్ వాళ్ళని మీరు సాక్షాంతకంగా పెట్టుకుంటే చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళనామా రాసే సందర్భంలో మీరు చేయాల్సింది ఏంటంటే క్లుప్తంగా క్లియర్గా రాయాలి అలాగే ముద్దు పేర్లు కానీ లేకపోతే అలియాస్ నేమ్స్ కానీ దయచేసి రాయొద్దు లీగల్గా వాళ్ళ సర్టిఫికేట్లు ఉన్న పేరు ఉందో వాళ్ళకున్న ఐడి ప్రూఫ్లో ఉన్న పేరు ఉందో ఆ పేరును మాత్రం మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అలాగే వీలునామా రాసే సందర్భంలో ప్రాపర్టీ విషయంలో క్రిస్టల్ క్లియర్గా దాని సరిహద్దులు కానీ దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీరు ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను నెక్స్ట్ మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని లాక్ సంబంధించిన అంశాలు అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి మీద క్రిమినల్ కేసు ఉంది మరి అతను గవర్నమెంట్ ఉద్యోగానికి అరుడా కాదా లేదు అదే వ్యక్తి గతంలో ఏ ట్రాఫిక్ చలనాలో లేకపోతే పెట్టి కేసులో చలనా కట్టాడు సరే అతను గవర్నమెంట్ ఉద్యోగానికి పనికొస్తాడా రాడా ఇవన్నీ కూడా దానికి సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి సో నెక్స్ట్ ఆ వీడియో నేను మీకు పంపిస్తా చె పెడతాను మీరు అది చూసుకోండి ఇంకా అనేక లాకు సంబంధించిన అనేక అంశాలు మీకు మీ ముందుకు వస్తూ ఉంటాయి దయచేసి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నమస్తే జై హింద్